ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే తెలంగాణలో కరెంటుకు నీళ్లకు కరువు వచ్చిందని మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలతో 100 రోజుల్లో 200 మంది రైతులు బలోన్మరణానికి పాల్పడ్డారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు నల్గొండ, జనగామ జిల్లాల్లో పర్యటించిన ఆయన, ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమవుతున్నాయి, ఎందుకు మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి, ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి, హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తూ ఉంది, ఇది పరిపాలకుల అసమర్థత అవునా కాదా దయచేసి మీరే ఆలోచన చేయాలి. ఇది పని చేయలేనటువంటి పని చేతగానటువంటి ఒక అసమర్థ ప్రభుత్వ విధానం అనుకోవన్నా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? లేదు అంటే మనకు దరిద్రం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఉండి దరిద్రం ఎందుకండి? 7 ఇయర్స్ అద్భుతంగా అందరికీ అందుబాటులో ఉన్న కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఎందుకు మాయమైంది? దీనికి ఎవడు సమాధానం చెప్పాలా? ఎవడు బాధ్యత తీసుకోవాలా? ఈ క్రాస్ టాక్ కాదండి రాహుల్ గారు. యూ క్వశ్చన్ యువర్ ఓన్ హార్ట్, వాట్ ఈస్ రాంగ్ విత్ ద సిస్టమ్? 7 ఏళ్ళు 7.5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి సిస్టమ్ 3 నెలల లోపలనే నడుస్తలేదు అంటే ఎవరి అసమర్థత అండి? ఎవరి ఫెయిల్యూర్ ఇది? 100కు 100% నేను ఆరోపిస్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి అసమర్థ అవివేక తెలివి తక్కువ కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థత, మరేం కాదు. వాళ్ళకి వాడుకోవాల్సలేదు, వాళ్ళకి తెలివి లేదు. పాపం వానికి పట్టదు, నా మంత్రులకు పట్టదు, తీరికలు లేవు వీళ్ళకు. వీళ్ళకి రాజకీయాల కోసం తీరికలున్నాయి కానీ ప్రజల అవసరాల కోసం తీరికలు లేవు. రైతు బంద్ చేయడానికి తీరిక లేదు. మేము రైతు బంద్ చేస్తే వారం 10 రోజులు వేసేవాళ్ళం, వితిన్ 10 డేస్ ఇన్ ఆల్ ద స్టెచెస్ మొదలుపెట్టినామంటే 10 డేస్ మ్యాక్సిమం ఎప్పుడైనా 12 డేస్ అందరు రైతులకు పడిపోయేది. ఇప్పుడు వీళ్ళు అనుమానాలు కలిగించి 5 ఎకరాలకు ఇస్తామని, 3 ఎకరాలకు ఇస్తామని, 7 ఎకరాలకు ఇస్తామని ఇందు పెద్ద విజయం సాధించినట్టు తోకమట కథ చేసినట్టు, అదేదో గొప్ప డంబాసారం అన్నట్టు, అదేదో వేస్ట్ పథకం అన్నట్టు వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుకుంటా. నేను మాట్లాడలేదండి, ఇది 4వ నెల కాబట్టి నా గొంతు తిప్పుతా ఉన్నా. చాలా వరం వాడికి అడిగే దిక్కు లేదు. ఒక మంత్రి ఓడు, ఒక ఎమ్మెల్యే ఓడు దొంగలు కదా ముఖం సాటేసినట్టు. ముఖ్యమంత్రికి అయితే పట్టేయలేదు, ఢిల్లీ యాత్రలే సరిపోతాయి. ఏది మరి నాకు అర్థం కాదు. ఎమ్మెల్యేలు ఓరు, ఎంపీలు ఓరు, మంత్రులు ఓరు, అధికారుల బృందాలు పంపించారు. మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం, ఇవాళ ఏది ఏమైనా సరే, రణరంగమైనా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం, వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితులలో. మీ అసమర్థత కాదు అని మీరు ఒప్పుకోకపోయినా ఎండిపోయినాయి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేట్ చేయించాలి. ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి. అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి, భారమైంది కాబట్టి ఇలా 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి చెల్లించాలి. దిస్ ఇస్ అవర్ డిమాండ్. ఇది వచ్చిన కరువు కానే కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. ఇలా ఈ పంటలు ఎండకడానికి కారణం మీరు, కరెంటు లోవల్ వచ్చేసి సప్లై చేయడానికి కారణం మీరు. మీకన్నా జస్ట్ బిఫోర్ 8-8.5 ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్, అద్భుతంగా ఇచ్చినాం. మీరు ఇయ్యలేకపోతున్నారంటే మీరు అసమర్థలే కదా, మీరు చేతగాని వాళ్ళే కదా. ఇది వచ్చిన కరువు కానే కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. ఇలా ఈ పంటలు ఎండకడానికి కారణం మీరు, కరెంటు లోవల్ వచ్చేసి సప్లై చేయడానికి కారణం మీరు. మీకన్నా జస్ట్ బిఫోర్ 8-8.5 ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్, అద్భుతంగా ఇచ్చినాం. మీరు ఇయ్యలేకపోతున్నారంటే